తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త ఇప్పటి వరకు స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు దూరంగా ఉన్న పర్యాటక పుణ్యప్రదేశాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి కోవిడ్ కారణంగా నిలిపివేసిన పాప వినాశనం శ్రీవారి మెట్టు మార్గాలను ఇప్పుడు భక్తులను అనుమతిస్తున్నారు నిర్ణయంతో భక్తులు ఆనంద పరవశులవుతున్నారు కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో కోవిడ్ అనేక మార్పులు సంభవించేలా చేసింది కరోనా కారణంగా గతేడాది శ్రీవారి ఆలయంలో ఎనభై రోజుల పాటు స్వామివారి దర్శన భాగ్యానికి భక్తులు దూరంగా ఉన్నారు అదే సమయంలో పర్యాటక పుణ్య ప్రదేశాలైన పాప వినాశనం శ్రీవారి మెట్టు మార్గాలను కూడా బూసివేసింది టీటీడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో శ్రీవారి ఆలయంలో కిందటేడాది జూన్ ఎనిమిది నుంచి దర్శనాలను ప్రారంభించింది అయితే పాప వినాశనం శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతించలేదు టీటీడీ కోవిడ్ నిబంధనలు అనుసరించి పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది జనసామర్థ్యం ఉండే అవకాశం ఉండటంతో పర్యాటక ప్రదేశాలకు భక్తులను అనుమతించలేదు రాను రాను శ్రీవారి ఆలయంలో దర్శనాల సంఖ్యను పెంచుతూ వచ్చిన టీటీడీ ప్రస్తుతం నలభై వేల మంది వరకు భక్తులను ప్రతినిత్యం దర్శనానికి అనుమతిస్తుంది దీంతో పర్యాటక ప్రదేశాలకు భక్తులను అనుమతించాలన్న డిమాండ్ పెరిగింది దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో టీటీడీ కూడా సానుకూల నిర్ణయం తీసుకుంది పర్యాటక ప్రదేశాల్లో భక్తులను అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దర్శనం టికెట్లు రీసెంట్గా ఓపెన్ చేసిన తర్వాత నిన్నే దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఈ రోజు నుంచి ఇక్కడ పాప వినాశనం ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ డేస్ తర్వాత ఓపెన్ చేశారన్నారు ఇప్పుడు పాప వినాశనం ఆకాశగంగా శిలాతరణం శ్రీవారి పాదాలది వెళ్ళి వచ్చాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం యాక్చువల్గా స్వామివారిని దర్శించుకున్న భక్తులు పాప వినాశనం ఆకాశగంగా శ్రీవారి మెట్టు వంటి ప్రాంతాలను సందర్శిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు ఇటీవల కురిసిన వర్షాలకు గోగర్భం డ్యామ్ నిండుకుండలా ఉండటంతో భక్తులను ఆకట్టుకుంటుంది యాక్చువల్గా మా ప్లాన్ లాస్ట్ ఇయర్ మార్చిలో ఉండే ఈ లాక్డౌన్ వల్ల మేము రాలేకపోయాము గుడ్ థింగ్ ఏంటంటే ఈ రోజు వచ్చాము నిన్నే ఇవి ఓపెన్ అయ్యాయి శ్రీవారి పాదాలు ఈ శిలా తోర్ణం ఇవన్నీ ఓపెన్ అయ్యాయి దానికి వీఆర్ వెరీ హ్యాపీ పాప వినాశనంలో పుణ్య స్నానాలు ఆచరిస్తే చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం దీంతో దాదాపుగా తొమ్మిదిన్నర నెలల తర్వాత పుణ్యతీర్థాన్ని సందర్శించే భాగ్యం లభించడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి పాదాలు వేయించాము అలాగే ఇంకా ఇంకా పోవాలి చూడాలి పాప వినాశనం ఇవన్నీ దగ్గర చూడాలి సార్ ఇంకా పోలేదు అక్కడికి పోవాలి అక్కడ ఓపెన్ చేశారంట హోటల్స్ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో ఇవన్నీ రూమ్స్ అని బాగా చేశారండి మరో మార్గంలో ఉన్న శిలాతోరణం శ్రీవారి పాదాల సందర్శనకు భక్తులను అనుమతిస్తుంది టీటీడీ శిలాతోరణం పక్కనే ఉండే చక్రతీర్థం కూడా మూడు వందల అరవై ఐదు పుణ్యతీర్థాలలో ఒకటి కావడంతో భక్తులు ఈ ప్రాంత సందర్శనకి తరలివస్తారు ఇక శ్రీవారి పాదంగా భాసిల్లుతున్న శ్రీవారి పాదాల సందర్శనకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు తొమ్మిదిన్నర నెలల కాలం పాటు భక్తులకు దూరమైన ఈ ప్రాంతాల సందర్శనకు ఇప్పుడు టీటీడీ అనుమతించడంతో భక్తుల ఆనందానికి లేవు మరోవైపు తిరుమలలో ఉన్న ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు